తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై విచారణలో వేగం పెరిగింది. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి మంగళగిరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు చెప్పకుండా సహకరించలేదు. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ నేతల్ని పోలీసులు విచారించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటన ఏపీలో సంచలనం రేపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడిపై విచారణ వేగవంతం చేసింది. మంగళగిరి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కూడా అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ లను కూడా పోలీసులు విచారించారు. పాత్రధారులుగా దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. వీరి వాంగ్మూలాల ఆధారంగా సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అని పోలీసులు గుర్తించి ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. ఇటీవల ఢిల్లీలో ఆయన్ను అడ్డుకోవడంతో ఈ లుకౌట్ నోటీసుల విషయం బయటపడింది. రాష్ట్రంలో పాలనపై దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికే వైసీపీ నేతల కేసులు నమోదు చేస్తున్నారని మంగళగిరి పోలీసుల విచారణ అనంతరం సజ్జల ఆరోపించారు. టీడీపీ ఆఫీసుపై దాడికి తనకు సంబంధం లేదని ఆ రోజు తాను అక్కడ లేనంటూ చెప్పుకొచ్చారు. వాంగ్మూలాలు సృష్టించుకుని తన పేరు కూడా చేర్చారని ఆయన చెప్పారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయటం, విచారణ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ప్రజల గురించి గాలికొదిలేసి, ప్రజల సంక్షేమం గురించో ప్రజల పరిపాలన గురించో గాలికొదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు, నాయకుల మీద దాడులు, తప్పుడు కేసులు, నీచమైన అబద్ధ ప్రచారాలతో కథనాలు వాళ్ళ మీడియాలో, ఎల్లో మీడియాలో చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించే మరి ఓపెన్ చేయడం పక్కన చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయాలనే, కార్యకర్తలను భయభ్రాంతులు చేసే ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఒక తప్పుడు వాంగ్మూలాలు వాళ్ళకి రాసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిపించడం, అడిగినవే ప్రశ్నలు వేయడం, దృష్టి అంతా కూడా దాని మీద మళ్లించే ప్రయత్నం. నా మీద, నాకు సంబంధించి అయితే ఆ రోజు నేను అక్కడ లేననేది వాళ్ళకు తెలుసు. ఈ ఊర్లో లేను, చాలా దూరంగా ఎక్కడో పద్యాలు ఉప ఎన్నిక జరుగుతుంటే అక్కడున్న క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశాం. సో దానికి సంబంధించినవన్నీ అది పబ్లిక్ డొమైన్లో ఉండేదే. అయినా సరే లాస్ట్లో 120 ఎత్తనేంగానే అది అక్యూజ్గా పెట్టేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ కని అందులో పార్ట్గానే పిలిచారు. సజ్జల విచారణ సందర్భంగా మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరు చేశారు. ఏదైనా కేసు నమోదు చేసి విచారించే హక్కు పోలీసులకు ఉన్నట్టే ముద్దాయి మౌనంగా ఉండటం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కేనంటూ చెప్పుకొచ్చారు. విచారణలో పోలీసుల ప్రశ్నలకు వారికి నచ్చిన విధంగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు సజ్జలతో పాటు విచారణకు తాను కూడా లోపలికి వెళ్లాల్సిందేనంటూ పోలీసులతో ఆయన గొడవకు దిగారు. విచారణకి సహకరించడం అంటే మీ అభిప్రాయం ఏందో ఒకసారి చెప్తే వాళ్ళు చెప్పారు. పోలీసులు వారి అభిప్రాయం కూడా అడుగుతుండ విచారణకి సహకరించడం అంటే వాళ్ళ చెవులకి ఇంపుగా వాళ్ళు చెప్పింది చెప్పబడడం విచారణకు సహకరించడమా? ఈ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విచారణకి సహకరించడం అంటే నువ్వు చెప్పమన్నట్టు చెప్పడం విచారణకు సహకరించడం కాదు, అవసరం లేదు. ఒక ముద్దాయికి ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారం రక్షణ ఉన్నది. నేను ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. నేను సైలెన్స్ ఈజ్ మై రైట్ యాజ్ పర్ ఆర్టికల్ 20 క్లాస్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నేను మీరు అడిగినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చెవులకు ఇంపుగా చెప్పాల్సిన సాక్షి అవసరం లేదు. అది ముద్దాయి ప్రాథమిక హక్కు రాజ్యాంగం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి తమకు సహకరించలేదని మంగళగిరి పోలీసులు స్పష్టం చేశారు. తమ వద్ద కీలక ఆధారాలు చూపిస్తూ ప్రశ్నించినా తనకు తెలీదు, ఆ సమయంలో అక్కడ లేనంటూ తప్పించుకునే ధోరణిలో సజ్జల జవాబులు చెప్పారని తెలిపారు. దేనికి కూడా అతను దానికి అనుకూలంగా కాకుండా ఒక వ్యతిరేక ధోరణిలోనే, దర్యాప్తుకి సహకరించే ధోరణిలో కాకుండా వ్యతిరేకంగానే చెప్పడం జరిగింది. ఇంకా దీంట్లో ఇంకా ఏమైనా అతనికి అసలు ఈ విషయం గురించి కానీ, దీంట్లో పాత్ర గురించి కానీ అదనంగా కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు కంప్లీట్ గా అసలు ఆ రోజు నేను ఇక్కడ లేనే లేను ఆ విషయం నాకు అసలు తెలియనే తెలియదు అనే విషయంలో చెప్తా ఉన్నారు దానికి సంబంధించి మా దగ్గర మాత్రం పూర్తిగా అతను ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అతనికి తెలుసు అని అతని పాత్రపై గతంలో కొంతమంది అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది ముద్దాయిలు చెప్పిన సమాచారాన్ని బట్టి కానీ కొంతమంది సాక్షులు చెప్పిన దీన్ని బట్టి కానీ అతను పాత్ర అనేది ఉన్నట్లుగా మా దగ్గరే ఉన్నది అతను దాన్ని కంప్లీట్ గా దాన్ని నిర్వర్తంగా తోసిపుస్తున్నాడు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసుపై దర్యాప్తు వేగంగా సాగుతోంది దీనిలో భాగంగానే ఈ ఘటనలో పాత్ర ఉన్న వైసీపీ నేతలను ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తున్నారు।